లింగయ్య మంగయ్య ఊరి పొలిమేర దగ్గర ఉన్న పాడుబడిన బావి దగ్గరికి రాగానే అంటూ ఆకాశవాణిలో వినిపించింది ఇద్దరికి. మంగయ్య అలా పక్కకు తిరిగి చూడగానే ఒక తెల్లని తాడు లాంటి ఆకారం లింగయ్య కాలుని పట్టుకొని ఏడ్చుకెళ్తూ ఉంది. అలా పాడుబడిన బావి దగ్గరికి తీసుకెళ్ళింది. రారా లింగారా, కమ్మటి నిత్తురి వాసన, నరుడి వాసన బాగు బాగు అని ఎలా లాక్కుని వెళ్ళి లింగయ్య మోచేయి వరకి నరికేసింది ఆ అదృశ్య శక్తి. ఒంట్లో ఉన్న రక్తమంతా ఆ నరికిన చేతి ద్వారా దారల బావిలోనికి తీసుకెళ్ళింది. నెత్తుటాహారము, నెత్తుటాహారము అంటూ అరుపులు వినిపించాయి. రక్తం తాగిన అదృశ్య శక్తి లింగయ్య అవయవాలన్నింటినీ విడదీసి నాలుగు దిక్కులుగా విసిరేసింది. ఆ శక్తి అలా ఒక మెరుపుతో కూడిన తెల్లని ఆకారంగా అలా గాల్లోకి లేచింది. కపాలి రక్తం, కురుకురు స్వాహ, మోహిని హ్రీం క్లీం, కుజగ్రహ ఆవాహనం, రక్తం స్వాహ, దినదినం విందు భోజనం. అంటూ భయంకరంగా అరుస్తూ ఉంది. అక్కడి నుండి మంగయ్య పరుగు పెట్టి ఊర్లోకి వెళ్ళాడు. అప్పుడు మంగయ్య భయంతో, అమ్మో అమ్మో దయ్యో దయ్యో నన్ను చేకు నన్ను చేకు అంటూ భయం భయంగా అరుస్తూ తన భార్యని దూరం కొట్టాడు మంగయ్య. ఈ వార్త దావానంలా ఊరంతా పాకింది. ఊరు ఉలిక్కి పడింది. భయం భయంగా గడవసాగింది ఆ రోజంతా. మరల ఒకనాడు ఊరంతా నిద్రపోతుండగా అర్ధరాత్రి అంటూ అరుపులు వినిపించసాగాయి. అందరూ భయంతో బయటకు వచ్చి చూశారు. ఆకాశంలో నుండి తెల్లటి ఆకారం సుడులు తిరుగుతూ తెల్లని గీత వచ్చి ఒక పశువుల పాకలోకి వెళ్ళి గేదెను చుట్టుముట్టింది. అలా చుట్టుముట్టి లాక్కొని మరలా పాడుబడిన బావి దగ్గరికి తీసుకెళ్ళి రక్తం ద్వారా బావిలోకి వెళ్ళింది. ఆ గీతను కూడా ముక్కలుగా చేసింది. దాంతో ఊరంతా పరిష్కారం కోసం జమీందారు దగ్గరకు వెళ్ళారు. వద్దు, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. చూడు కాంతమ్మ, ఇది మామూలు భయం కాదు, ఏదో చూడకూడంది చూశాడు. దీనికి పరిష్కారం ఒక్క మన పొలిమేర అవ్వ మాత్రమే చూపగలదు. పదండి, ఆమె దగ్గరికి వెళ్దాం అని అందరూ కలిసి పొలిమేర అవ్వ ఉన్న చోటకి వెళ్ళారు. కొండ గుహల్లో లోపల దూరంగా ఉంది అవ్వ. అక్కడ పొలిమేర అవ్వ కాళీమాతకి పూజలు చేస్తూ ఉంది. అక్కడ అల్లరి పిల్ల దయ్యాలు గాలిలో అంటూ చుట్టూ తిరుగుతున్నాయి. వాటిని చూసి భయపడుతున్నారు కాంతమ్మ ఇంకా జమీందారు. ఓం హ్రీం కాళీయే నమః,
మాఘమాసురి మహిషాసుర మర్దిని స్వాహ, భయపడకండి, రండి రండి. ఈ పిల్ల దయ్యాలు ఏమి చెయ్యవు, మంచి చేస్తాయి తప్ప చెడు చెయ్యవు. అది అంటూ ఇంతలో కాంతమ్మ జరిగిన విషయం చెప్పబోతుండగా, వద్దు, నాకేం చెప్పొద్దు, నాకంతా తెలుసు, మంగయ్యకేమైందో నాకు తెలుసు అంటూ మంగయ్య దగ్గరికి వచ్చి ఓం మహంకాళి నమః అంటూ మంగయ్య మీద విభూతి చల్లింది పొలిమేర అవ్వ. వెంటనే మంగయ్య తేరుకొని, అమ్మా పొలిమేరవ్వ, నువ్వే కాపాడాలి, నేను చూస్తూ ఉండగానే నా మిత్రుణ్ణి పాడుబడిన బావి దగ్గరికి లాక్కెళ్ళింది, రక్తం పీల్చేసి ముక్కలు ముక్కలు చేసింది. భయపడకు, ఈరోజు అర్ధరాత్రి మనం ఆ పాడుబడిన బావి దగ్గరికి వెళుతున్నాం. అమ్మో మళ్ళీ నా, నేనుండగా భయం ఎందుకో, దాని అంతో నేను చూస్తాను. అని ఆ రోజు అర్ధరాత్రి అందరూ కలిసి పొలిమేర అవ్వతో ఊరి పొలిమేర దగ్గర మూలమలుపులో ఉన్న బావి దగ్గరికి వెళ్లారు. చుట్టూ నిర్మానుష్యం, నక్కల అరుపులు, గాలి లేకుండా చెట్లు ఊగుతున్నాయి. అక్కడ ఆ బావిలో నుండి వింత వింత శబ్దాలు మాటలు వినిపిస్తున్నాయి. ఓ భగిని శాకిని డాకిని ఆవాహన ఆవాహన అంటూ బావిలో విభూతి చల్లింది. వెంటనే బావిలో నుండి అని నవ్వుతూ ఉంది, రా బయటకు రా. రాను, నాకు రక్తం కావాలి. ఎందుకు రావో నేను చూస్తాను. కాళీ నమః, ఓం అదృశ్య శక్తి స్వాహ అంటూ విభూతి చల్లింది. అప్పుడు వెంటనే క్రామ్ క్రోమ్ హూం అని శబ్దాలు చేస్తూ సుడిగాలిలో సుడులు తిరుగుతూ పొగలాంటి ఆకారం బయటకు వచ్చి భయంకరమైన రక్త పిశాచిలాగా మారింది. ఆ రాక్షసి నెత్తురో ఆహారం, నెత్తురో ఆహారం అని అరుస్తూ గాల్లోకి లేచింది. హిడింబా, నువ్వా, ఎందుకు వచ్చావు, ఎందుకు ఇక్కడ మకాం వేశావు, ఎవరు నిన్ను ఉసిగొలిపారు? నేను చెప్పను, ఆకలి ఆకలి, నాకు ఆకలి ఎక్కువ, రోజు నాకు రక్తం కావాలి, ఈ ఊరి రక్తమే కావాలి, మీ అంతట మీరే పంపాలి, లేదంటే నేను ఊరి మీద పడితే ఎంతమంది బలవుతారో నాకే తెలియదు. నీకు బలి కావడానికి ఇక్కడ సిద్ధంగా ఎవ్వరూ లేరు, నిన్ను అంతం చేయడమే నాకు తెలుసు. నెత్తురో ఆహారం, నెత్తురో ఆహారమా హిడింబా, నన్ను అంతం చెయ్యడం నీ వల్ల కాదు కదా, నిన్ను పుట్టించిన వాడి వల్ల కూడా కాదు. నేను చెప్పినట్టు రోజు నాకు బలి పంపాలి, లేదా ఊరు మీద పడితే నాకు విందు భోజనమే ఇక. అనుకుంటూ గాలిలో సుడులు తిరుగుతూ మళ్ళీ బావిలోనికి వెళ్ళింది హిడింబా రాక్షసి. అలా వెళ్ళగానే
జమీందారు పొలిమేర అవ్వతో, అవ్వా, ఈ రాక్షసికి అంతం లేదా? ప్రతిరోజు ఒకరు బలి కావాల్సిందేనా? అలా ఎవరు సిద్ధమవుతారు తల్లి? అలా కాకపోతే ఊరు మీద పడి ఎంతమందిని బలి తీసుకుంటుందో ఆ రాక్షసి. ఈ లోకంలో అంతం లేనిది ఏదీ లేదు. దానినెవరో నిద్రలేపి మహాశక్తి అవసోపన పట్టారు. ఎవరు నిద్రలేపారో ముందు తెలుసుకోవాలి. దానిని అంతం చేయడం నాకు తెలుసు, కానీ దానికి ఒక ఆయుధం కావాలి. ఆయుధం సాధించే మగాడు కావాలి. అది చాలా సాహసంతో కూడుకున్న పని. ఆ పనిలో అవసరమైతే ప్రాణాలు కూడా వదలాల్సి వస్తుంది. అవ్వా, అయితే అప్పటి వరకు ప్రతిరోజు ఒక ప్రాణం బలవ్వాల్సిందేనా? అంతవరకు వేచి చూడకూడదు. దానికి కావాల్సింది రక్తం. మన సమస్య తీరే వరకు కోడినో మేకనో పంపుతూ ఉండండి. ఈలోగా దాన్ని అంతం చేసే బాధ్యత నేను చూసుకుంటా. వెంటనే తన కొడుకు విశ్వనాథుణ్ణి పిలిచింది. విశ్వనాథుడు వస్తూనే, దేవి అభయం, ఓం మహారుద్రాయ నమః. అమ్మా, పిలిచావా? విశ్వ, నీకొక బాధ్యత అప్పగిస్తున్నాను. నువ్వు దానిని విజయవంతంగా చెయ్యాలి. చెప్పమ్మా, నా ప్రాణమైన ఇస్తాను. ఎవరో హిడింబాని నిద్రలేపారు. దానిని అంతం చెయ్యాలి. అందుకు నువ్వే సమర్థుడివి. అమ్మా, ఆ ఆయుధం సాధించటానికి మార్గం చెప్పు, నేను సాధిస్తాను. జాగ్రత్తగా విను విశ్వ. ఇక్కడికి సరిగ్గా 50 మైళ్ళ దూరంలో దట్టమైన అడవి వస్తుంది. అక్కడ అడ్డంగులను దాటుకొని వెళితే ఆ తరువాత అడ్డుగా ఒక సరస్సు వస్తుంది. అందులో జలరాక్షసులు ఉంటారు. వాటిని దాటుకొని వెళితే ఒక కొండ వస్తుంది. ఆ కొండ గుహల్లో పరమేశ్వరుని చేతిలో మహిమ గల త్రిశూలం ఉంటుంది. ఆ త్రిశూలమే ఆ హిడింబాని అంతం చేసే ఆయుధం. కానీ అదంతా సులభం కాదు. గుహలలో వింత వింత ఆకారాలు ఉంటాయి. పచ్చి మాంసం తినే రాకాసులు ఉంటాయి. వాటిని ఎదిరించగలిగితే ఆయుధం సొంతమవుతుంది. సరేనమ్మా, నేను వెంటనే బయలుదేరుతాను. నన్ను ఆశీర్వదించి పంపించు. విజయుడివై తిరిగిరా. కానీ అమావాస్యలోపు రావాలి, లేదంటే ప్రాణాలు పోతాయి. ఇక వెళ్ళు. నేనిక్కడ హిడింబాని నిద్రలేపిన వాడెవడో తెలుసుకుంటాను. వెంటనే విశ్వనాథుడు బయలుదేరాడు. అతనికి తోడుగా అల్లరి పిల్లదయ్యాలు కూడా వెంట వెళ్ళాయి. ఇదిలా ఉండగా పొలిమేర అవ్వా, చూడండి, నేనిక్కడ ఆ కాళీ మాతకి పూజలు చెయ్యాలి. అప్పుడే హిడింబాని నిద్రలేపిన వాడెవడో బయటకు వస్తాడు. అలా చెప్పగానే అందరూ ఇళ్లలోకి వెళతారు. వెంటనే పొలిమేర అవ్వ పూజ చేయటం మొదలుపెట్టింది. ఊరు ఊరంతా భయం భయంగా బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. అమావాస్య దాటి 2 రోజులు దాటింది. ఆ రోజు రాత్రి సమయంలో అందరూ నిద్రపోయారు. ఒక మోతుబరి రైతు ఇంటి దగ్గర, సరలా, పశువులకి మేత లేదా, అరుస్తున్నాయి. అలా అంటూ ఉండగానే గాలి వీయడం మరింత వేగమయ్యింది. ఒక్కసారిగా మెరుపులు మెరిశాయి. ఆకాశం నుండి వింత వింత శబ్దాలు, నవ్వులు వినిపించసాగాయి. ఒక మండే అగ్నిలాగా ఒక ఆకారం గాల్లో ప్రత్యక్షమయ్యింది.
మాపూస అంటూ క్షుద్రమాంత్రికుడు వింత ఆకారంలో ప్రత్యక్షమయ్యాడు. తన మంత్రశక్తితో ఊరిలో జనాలను వారంతట వారే అక్కడకు వచ్చేలా చేశాడు. మాపూస, హాయిగా పడుకుందామనుకున్నారా? మిమ్మల్ని అంత ప్రశాంతంగా ఎలా పడుకొనిస్తాను? మీతో ఆడుకుంటాను. అలా అంటూ ఊరి ప్రజలలో ఒక వ్యక్తిని గాల్లో గిరాగిర తిప్పుతూ ఉన్నాడు. రండి రండి, నాకు ఆకలిగా ఉంది, ఆహారం కావాలి. అలా అంటూ అందరిల్లులో ఉన్న ధాన్యం బస్తాలు, బియ్యంతో వండిన వంట గిన్నెలు, అన్ని గాల్లో ఎగిరి వస్తూ మాపూసుడి నోట్లో చేరాయి. ఊర్లో ఒక్క ఇంట్లో కూడా గింజ కూడా మిగలకుండా తినేశాడు. అవ్వా, ఈ ఘోరం తెలిసిందా అవ్వా? వింత రాక్షసుడు వచ్చి మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టాడు. ఎవరింట్లో కూడా గింజ కూడా లేకుండా తినేసి వెళ్ళాడు. ఆ రాక్షసుకి మేము ఆహారం అవ్వాలి అంది. ఈ రాక్షసుడు మాకు ఆహారం లేకుండా చేశాడు. ఎలా బతకాలవ్వా? అలా ప్రజలు తమ గోడు చెప్పుకున్నారు. కానీ అవ్వ మాత్రం పూజలో కూర్చొని మంత్రాలు చదువుతూ ఉంది. ఓం హ్రీం క్లీం క్లైం జటా, చెప్పు హిడింబా, నిన్ను నిద్రలేపింది ఎవరు చెప్పు జటా అని అలా అనగానే వెంటనే మంటల్లో నుండి ఒక వింత తల మాత్రమే బయటకు వచ్చి, అవ్వా, ఆ హిడింబిని నిద్రలేపి ఉసిగొలిపింది మాపూసుడే అని చెప్పి మాయమయ్యింది. మీరేం భయపడకండి, ఆ హిడింబిని అంతం చేస్తే మాపూస ఏమి చెయ్యలేడు. మీకు ఆహారం ఇచ్చే బాధ్యత నాది అని తన మంత్రశక్తితో బియ్యం బస్తాలు సృష్టించి ప్రజలకు ఇచ్చింది. ఇదిలా ఉండగా ఆయుధం కోసం బయలుదేరిన విశ్వనాథుడు దట్టమైన అడవికి చేరుకున్నాడు. ఆ దారిలో అడవి మార్గం చివరికి చేరుకోగానే నరమాంస భక్షకులు, అడవి మనుషులు చుట్టుముట్టారు విశ్వనాథుడిని. Hola, ¿quién eres? ¿Por qué entras a mi tierra? అంటూ విచిత్ర భాషతో తన మనిషికి చెప్తాడు అడవి మనిషి. వాళ్ళు చూడటానికి భయంకరంగా విచిత్ర వేషధారణతో నల్లగా లావుగా ఉన్నారు. అప్పుడు విశ్వనాథుడి మీదకు ఒక అడవి మనిషి కత్తితో దాడి చెయ్యబోతాడు. వెంటనే విశ్వనాథుడు తన దగ్గర ఉన్న ఖడ్గం తీసుకొని అడవి మనుషులతో పోరాడి వారిని అంతం చేశాడు. అలా అడవిని దాటి ముందుకు వెళ్ళిన విశ్వనాథుడికి ఒక సరస్సు కనిపించింది. అలా ముందుకు వెళ్ళాడు. విశ్వనాథుడికి చాలా దాహం వేసి అందులో నీళ్లు తాగబోతుండగా, అంటూ ఆ పిల్లదయ్యాలు నీళ్లలో పైకి కిందకి ఎగురుతూ ఉన్నాయి. అప్పుడు ఆ నీటిలో నీరు బుడగలు బుడగలుగా పైకి ఉరికి వచ్చాయి. తన చుట్టూ అలా నీటి బుడగలు వస్తూనే ఉన్నాయి. అలా ఆ నీటి బుడగలు కాస్త విచిత్రమైన ఆకారంతో పైభాగం మనిషి ఆకారంలా, కింది భాగం చేప ఆకారంలా ప్రత్యక్షమయ్యాయి. వాటి దంతాలు చాలా పెద్దవిగా, చాలా పదునుగా ఉన్నాయి. బోమ్ క్రీమ్ అంటూ చుట్టుముట్టాయి. చింబు అలాగే మిగతా పిల్లదయ్యాలు ఆ జలరాక్షసులా వెంటపడ్డాయి.
కాని అవి నీటిని దాటి బయటకు రాలేవు. అప్పుడు వెంటనే విశ్వనాథుడు తన జేబులో తెచ్చుకున్న విభూతి తీసుకొని వాటి మీద చల్లి మంత్రించాడు. ఓం జలచర చరణి కురుకురు స్వాహ మత్స్య రూప బహుపరాక్ బహుపరాక్. అలా అంటూ ఉండగా పిల్ల దయ్యాలు వాటిని కాళ్లతో తన్నుతో ఉన్నాయి. విభూతి చల్లుతో ఉన్నాడు విశ్వనాథుడు. అలా కొద్దిసేపటి తర్వాత అవి అక్కడి నుండి మాయమయ్యాయి. అలా సరస్సు దాటి ముందుకు వెళ్ళాడు విశ్వనాథుడు. అలా కొద్ది దూరం నడిచి వెళ్ళగా ఒక కొండ ప్రాంతం వచ్చింది. అక్కడ ఒక గుహ ఉంది. ఆ గుహలో అడుగు పెట్టగాని ఆ గుహ అంతా చీకటిగా ఉంది. ఇదిలా ఉండగా ప్రజలు తమ దగ్గర ఉన్న కోడి మేక గేదె మూగ జీవాలన్నింటినీ కూడా హిడింబాకి బలిచ్చారు. ఇక మరొక్క రోజు గడిస్తే మనుషుల వంతు వస్తుంది అని భయపడుతున్నారు ఊరి ప్రజలు. ఇదిలా ఉండగా గుహలోకి వెళ్ళిన విశ్వనాథుడికి ఎదురుగా వింత ఆకృతిలో రెండు మానవ రూపాలు వచ్చాయి. విశ్వనాథుడి మీదకి దాడికి దిగాయి. వెంటనే ఖడ్గం తీసుకొని వాటిని నరికాడు. అయినా కాని అవి చావలేదు. మానవా, నీ ఖడ్గంతో నరికితే చావటానికి మేం మానవులం కాదు రాక్షసులం. ఈరోజు నీ అంతం తప్పదు మానవా. అప్పుడు వెంటనే విశ్వనాథుడు ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. అప్పుడు పిల్లదయ్యాలు, సరైన సమయంలో మంచి ఉపాయం చెప్పావు చింపు. అలా తన ఖడ్గం తీసి వారి నుండి తప్పించుకుంటూ ఇద్దరి బొటన వేళ్లను పొడిచాడు విశ్వనాథుడు. అప్పుడు భయంకరమైన శబ్దాలు చేస్తూ అక్కడి నుండి మాయమయ్యారు రాక్షసులు. అమ్మా పొలిమేరవ్వా, అంతా నీ ఆశీర్వాద బలం. అనుకుంటూ ఆ పరమేశ్వరుడికి దండం పెట్టి మహిమాన్విత త్రిశూలం తీసుకొని వెంటనే ఆలస్యం చేయకుండా బయలుదేరాడు. ఊరిలో పొలిమేర అవ్వ గ్రామంలోని ఆ బావి దగ్గరకు వెళ్ళి పెద్ద ముగ్గు వేసి పూజ చేయడం ప్రారంభించింది. ఆవాహయామి మాపూస ఆవాహయామి మాపూస ఆవాహయామి. ఇంతలో మాపూసుడు అగ్ని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. మాపూస, హిడింబిని ఎందుకు నిద్రలేపావు? ఎందుకు ఈ గ్రామాన్ని హింసిస్తున్నావు? నీ ఉద్దేశమేంటి? ఎందుకు నీకీ పగ ఊరి మీద? చెప్పు. చెప్తాను అవ్వా, నీకు భయపడి కాదు. ఎందుకు చంపుతానో కారణం కావాలి కదా. అందుకు నేను ఈ గ్రామం వాడిని. నేను క్షుద్ర పూజలు చేస్తుంటే ఈ ఊరి జనం నన్ను చితకబాది ఒంట్లో రక్తమంతా కారీలాగా కొట్టి ఈ పాడుబడిన బావిలో పడేశారు. ఆ కసితో మరిన్ని విద్యలు నేర్చుకుని ఊరి మీద పగ తీర్చుకోవటం కోసం హిడింబిని లేపాను. ఊరి జనం రక్తం తాగిస్తున్నాను. కీడు చెయ్యాలని చూస్తే ఎవ్వరైనా అలాగే చేస్తారు. ఇకనైనా వెళ్ళు, లేదా నీ అంతం చూస్తా. ఈ ఊరిని అంతం చేసేదాకా నేను వెళ్ళను. ఓం కాళీ మహంకాళి మాపూస హతాస్మి అచండ అనంత మాపూస అంతం. ఓం కాళీ మహంకాళి మాపూస హతాస్మి అచండ అనంత మాపూస అంతం అంటూ మంత్రాలు చదువుతూ
విభూతి చల్లుతూ ఉంది. అలా పొలిమేర అబ్బ మంత్రశక్తికి మాపూసుడు ముక్కలు ముక్కలుగా అయ్యి వాయువులో కలిసిపోయాడు. ఇంతలో అమావాస్య గడియలు సమీపిస్తున్నాయి. పొలిమేర అవ్వతో పాటు ఊరి ప్రజలందరూ కూడా విశ్వనాథుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో బావిలో నుండి శబ్దాలు ప్రారంభమయ్యాయి. మిత్రో ఆహారమా, మిత్రో ఆహారమా అంటూ గాలి వీస్తూ కీకలు వేస్తూ భయంకర రూపంతో వాళ్ళకి లేచింది హిడింబి. హిడింబి, ఈరోజుతో నీ అంతం ఖాయం. చూడు, నిన్ను ఈ చక్ర బంధంలో బంధిస్తా. ఆకర్ష ఆకర్ష హిడింబి అంతం కరాయ మమ అంటూ మంత్రాలు చదువుతూ ఉండగా హిడింబి గాల్లో అరుస్తూ తిరుగుతూ ఉంది. చివరికి పొలిమేర అవ్వ చక్రమండంలో చిక్కింది హిడింబి. నన్ను బంధిస్తావా పొలిమేర అవ్వ? ఈరోజు నువ్వే నాకు నెత్తుటి ఆహారం అంటూ పొలిమేర అబ్బ మీదకు దూకబోతుండగా ఇంతలో విశ్వనాథుడు అక్కడికి చేరుకొని మహిమగల త్రిశూలంతో హిడింబిని పొడిచాడు. హిడింబి భీకర శబ్దాలు చేస్తూ అగ్గిలో కాలిపోయింది. దాంతో హిడింబి అంతం పూర్తయ్యింది. ఇక ఆ రోజు నుండి ఊరికి పట్టిన రాక్షస బాధలన్నీ వదిలాయని ఊర్లో వాళ్ళందరూ సంతోషించారు. ఇక పొలిమేర అవ్వ ఊరికి రక్షణగా ఉంటూ ఊరిని కాపాడుతుంది. హాయ్ వ్యూవర్స్, నేను మీ పొలిమేర అవ్వని. మీరింకా మన వీడియోస్ ని లైక్ చేయలేదు, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయలేదు. దయచేసి ఈ పొలిమేరవ్వ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని లైక్ చేయండి. అలాగే మన పొలిమేరవ్వ ఛానల్లో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో వాళ్ళ పేరు కామెంట్లో చెప్పండి. పొలిమేరవ్వ ఛానల్ వీడియోస్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.